சரிகம பத நீவரசத்த ஸ்வர வித்யாலோலம் விதளித காலம் விமல ஹிருதய தியாகராஜ பாலம் நாத தன்மனிஷம் சங்கரம் நமாமி அம்பி சந்திரமௌளிரபல சந்திரமௌளிரபல அபர்ணா உமா பார்வதி உமா பார்வதி காளி காளி ஹைமவதி சிவே திரயணி காத்யாயணி பைரவி சாவித்ரி நவயௌவன சுபகரி சுபகரி சாம்ராஜ்யலக்ஷ்மீ பிரத சித்ரூபி 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 பரதேவதா பகவதி ஸ்ரீராஜ ராஜேஸ்வரி ஸ்ரீ ராஜராஜேஸ்வரி ஸ்ரீராஜ ராஜேஸ்வரி ஸ்ரீ ராஜ ராஜேஸ்வரி మీరు కూడా ఇలా పాడాలి. ఏ రాగం పాడంటే నేను శ్రీరంజని రాగం పాడాను, శ్లోకం పాడానమాట, అమ్మవారి మీద శ్లోకం. మీరందరూ బాగా ప్రాక్టీస్ చేసుకొచ్చారా? ఇద్దరు చెప్పినవన్నీ తెలిసా? బాగుంది, మొదలు పెడదామా? ఇదివరకు ఎన్ని అలంకారాలు మనం పాడాము? ఐదు పాడాము, ఐదు పాడాము. ఏమేమి పాడాము? ఏకతాళం, రూపక తాళం, వరసాళం, త్రిపుట తాళం, తర్వాత ఏం పాడాం? జంప తాళం, మక్ష తాళం. ఇప్పుడు రెండు తాళాలు ఉన్నాయి. ఇంకా ఏమిటినవి? అట్టతాళం, రూప తాళం. ఇది నేను వరుసగా చెప్పట్లేదు, అంటే సులభమైన దగ్గర నుంచి మెల్లిగా కష్టమైనవి పాడుతున్నాను. అసలు మామూలుగా ట్రెడిషనల్ గా సంప్రదాయంగా ఏం చెప్తారంటే ముందర ధ్రువ తాళం, మక్ష తాళం ఏం చెప్తారు. అలా కాకుండా ఇలా చెప్తారు. తర్వాత ఒకే రాగంలో చెప్తారు, ఇవాళ మాయామాడ కూడా చెప్పేవారు. ఇప్పుడు మనం ఏంటి మన డిఫరెంట్ రాగాలు చెప్తున్నాం సరదాకి. దాంతో రాగం కూడా మీకు తెలుస్తుంది అనుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఏం పాడదామంటే మనం ఈ శ్రీరంజన పాడదాం. సరిగా
ముందర గమకం లేకుండా స్వరాలు ఎలా ఉంటాయో చూపిస్తుండి. సరిగమ పాడండి. సరిగమ ధనిసా చూద్దామా స్వరస్వరాలు మీరు చెప్పగలరేమో ఒకసారి చిన్న టెస్ట్ పెడదామా. సారీ ఇది చిన్నరియా పెద్దరియా. చిన్నరి అంటే శుద్ధ రిషభం, పెద్దరి అంటే చతుశ్రుతి రిషభమా, శుద్ధ రిషభమా, చతుశ్రుతి రిషభమా? మీకు పెద్దగా కనిపిస్తుందా చిన్నగా అవుతుందా మనసుకి చూడండి జాగ్రత్తగా మళ్ళీ చెప్తాను. సారీ చెప్పండి. తప్పు తప్పని అనగనక నువ్వు చతుశ్రుతి రిషభం అంటావు, దానికి ఇది పెద్ద రిషభం. సారీ శుద్ధరేశ్వర అంటుందా? సారీ అంటుంది. మరి అర్థమైందా మీకు? ఓకే సారీ. ఇప్పుడు ఏ రిషభం అయింది చెప్పండి? చతుశ్రుతి రిషభం. అంటే అంటే ఏమిటి అంటే ఏమిటి? ఇంకో మాట చెప్పండి. తీవ్ర అంటే ఇంకో మాట ఇంగ్లీష్ లో చెప్పండి. షార్ప్ రీ. ఓకే ఇప్పుడు గా చెప్తాను. సరిగారి అనండి. సరిగా మగరి మగారి. గా ఏమనిపిస్తుంది నువ్వు చెప్పు. కాదు మళ్ళీ చిన్నదే కొన్నాళ్ళు పడుతుంది, పర్వాలేదు ఇలా ప్రయత్నం చేద్దాం అంటే. సరిగమ్మ అయితే చిన్న ఇది చిన్నగా అంటే ఏమిటర్థం? వేరేమిటి? వెరీ గుడ్ వెరీ గుడ్. మా మళ్ళీ మీరు కూడా అన్నారు సాధారణంగా అంటే చిన్నది అంటే కోమలం అంటే ఫ్లాట్ అది. ఓకే మా దమ పాడు అందరం. మదని ర మగ మదని ర మగ మగరి గమ మగరి గమ గరి సరి గమ గరి సరి గమ గరి సరి గమ గట్ట పడి గరి సరి గమ గట్టిగా పడుతుంటే స్వరాలు కూడా ఎక్కువైపోతున్నాయి అలా అవుతుంది. ఇప్పుడు ఈ మా చెప్పండి. కాదు అది కూడా చెప్పండి. మా గరి సార్ శుద్ధ మధ్యమ మొదటిదే అది ఒక్క కళ్యాణంలోనే వస్తుంది. మరి ఇంకా మనం అనుకోలేదు అన్ని ఎక్కువ శుద్ధ మధ్యమ రాగాలే ఉన్నాయి సంగీతంలో. ప్రతి మధ్యమ రాగాలు తక్కువే పాడడం ఉండడం ఉన్నాయి పేర్లు ఉన్నాయి, పాడడం మాత్రం ఎక్కువ శుద్ధ మధ్యమ రాగాలే అందరూ పాడతారు. ఎక్కడ మొత్తం భారతదేశమే కాదు అన్ని దేశాల్లో కూడా. అర్థమైందా మీకు? ఎన్ని ఏ రాగం ఏ రాగాలు ఎక్కువ పాడతారు? శుద్ధ మధ్యమంతో ఉండే రాగాలే ఎక్కువ పాడతారు. ప్రతి మధ్యమంతో ఉండే చాలా తక్కువ. ఉండడం అయితే పేర్లు ఉన్నాయి, పాడడం మాత్రం తక్కువ. ఓకే దైవతం. ఇది చిన్న దైవతమ పెద్ద దైవతం? వెరీ గుడ్. పెద్ద దైవతం అంటే ఏమిటి? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. చతుశ్రుతి దైవతం. చిన్న దైవతం పేరేమిటి? వెరీ గుడ్ వెరీ గుడ్. దనీసా చిన్నదా పెద్దదా? చిన్నది రాసుకి నిషాదం. ఇప్పుడు చెప్పండి మొత్తం అన్ని. సారీ చతుశ్రుతి రిషభం. సరిగా సాధారణంగా సరిగా మా శుద్ధ మధ్యమ సరిగా మద చతుశ్రుతి రిషభం సరిగా మదని కలిసి నిషాదం. అర్థమైందా? స్పీడ్ చెప్పేస్తున్నానా. సారీ అనండి. ఏ రిషభం? చతుశ్రుతి ఇప్పుడే చెప్పుకున్నాం మనం.
చతుశ్రుతి రిషభం అనండి చతుశ్రుతి రిషభం సాధారణ గాంధారం సాధారణ గాంధారం శుద్ధమధ్యమం శుద్ధమధ్యమం చతుశ్రుతి దైవతం చతుశ్రుతి దైవతం కైశిక నిషాధం కైశిక నిషాధం శద్యమం సానిదమ గరిస దీనిలో మనం ఇప్పుడు ఏం పాడతాం అయ్యా అంటే అడతాళం పాడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 రెండు ఖండ జాతి లఘువులు, రెండు రెండు ధృతములు. పాడినందరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఓకే, మనం శ్రీరంజంలో పాడుతున్నాం. మనం నేను ఒకసారి పాడతాను, ఒకసారి చెప్తాను. సరిగా కలిపి పాడతారా, పాడండి. సరిగా సారిగా మా అమ్మ రిగామ రీగమ దాదా దాదా అని మరి పావనంలో అంటూ మనం ఇప్పుడు శ్రీరంజ పాడుతున్నాం. మనం వెంట వెంటనే మరి స్పార్ట్గా ఉండాలి. అదేగా నేను చెప్తుంటా పాడండి. సరిగా సారిగా సరిగా మొదలన్నాను, రెండోసారి సారిగా మొదల సరి మొత్తం సరిగా అన్నది సరిగా అనండి. సరిగా సారిగా సారిగా మా అమ్మ అర్థమైందా? పడదామా? సరిగా సారిగా మళ్ళీ పాడు, ఇదే పాడు. నేను చెప్తాను.
చేస్తారా తప్పుతారా ట్రై చేస్తారా తప్పుతారా తప్పకుండా ట్రై చేయండి తప్పకూడదు పడదామా పాలేదు తర్వాత చక్కగా రెండు సార్లు ఇది వేయాలి కరంజీ రెండు సార్లు మొత్తం 14 అక్షరాలు ఇవి 14 క్రియలు 14 క్రియాస్ ఓకే సరిగా సారిగా మామ రిగామ రిగమ దాస గమాదా గామర అంటే స్వరాలు చేద్దామా ఇలా వేడి దక్క ఇలా కాదు అది కూడా దెబ్బల కొట్టి ఆ వేలు చూపించా చూడు వేడి నాచురల్ నిశ్శబ్ద క్రియలు అంటారు మన వాళ్ళు కానీ నిశ్శబ్ద క్రియలు ఇప్పుడప్పుడే మనం రాదు లయ కావాలంటే అన్ని సశబ్ద క్రియలు అంటే అన్ని శబ్దం చేయాల్సిందే ఇలా ఇలా అనకూడదు తర్వాత ఇలా అనకూడదు ఓకే మళ్ళీ పాడదాం ఒకసారి తాళం వేయనందరూ నువ్వు చూడు ముచ్చగా వేళ్ళు లెక్కెత్తున ఇలా అంటున్నావు వేయండి అదిగో మళ్ళీ ఇది అంటున్నా ఇది అంతే తగలాలమ్మా ఇది తగలాలి ఇది ఇది తగలాలి మళ్ళీ పాడదాం పాడడం కాదు ఉన్న తాళం వేస్తామా రైట్ ఇదే పద్ధతి దగ్గర పద్ధతులన్నీ తప్పే ఇదే మంచి పద్ధతి పడదామండి సరిగా తప్పలేకుండా दी अंगा खंडजाति मत क्रिया 14 పద్ధాలు అంతేనా ఇప్పుడు మాట వరుసకి మనకి గమకం అని ఒకటి ఉంది గమకం సరిగమధనిస సానిదమగరిస నేను ఇప్పుడు గమకం పాడలేదు హార్మోని మీద మెట్లు ఎలా పాడతామో మళ్ళీ వీణ మీద మెట్లు ఏమీ ఊపకుండా వాయిస్తారా ఉంటుందో అలా పాడాను ఈ ప్రతి రాగానికి గమకం అని ఉంటుంది ఈ శ్రీరాగం ఉందనుకోండి
గా నీ ఈ రెండు గమకం ఇవ్వాలి. గమకం అంటే అలా కదపాలన్నమాట. కదపడం అంటే ఇలాగా మన ఉయ్యాలలా ఊపాలి. గాని నీని అదే తక్కినవన్నీ శుద్ధంగా పాడాలి. ఎలాగయ్యా అంటే సారీ అది కర్ణాటక సంగీతం అనిపిస్తుంది. సరీ గా మడి దాకి కూడా వెళ్ళలేదు. చూసారా ఎలా ఉంది సరీ పాడు మీరు. చెప్పదా సా గమకమే స్పీడ్ ఒక వస్తే ఇలాగ చిన్నపిస్తారు అలా కొట్టేసి వెళ్ళిపోవాలి. సరీ గమ అంటే సరీ అని అనుకోండి. మాట్లాడడానికి సరీ గమ ధని సాకెళ్ళలేదు. సరీ గమ ధని సాడి నీకెళ్ళలేదు అమ్మా గాకి నీ రెండింటికే మళ్ళీ సరీ గమదా సరీ గమ ధనిసా సరీ గమ ధనిసా అవరోహణలో ఎప్పుడు కూడా ఒక స్వింగ్ లా ఉంటుంది. సేమ్ ఆరోహణ గమకాల్లో అవరోహణలో ఉండదు. ఆరోహణ అంటే ఎక్కడం అవరోహణ దిగడం కదా అది స్వింగ్. స అనండి సనీరమ సనీరమ ఇప్పుడు ఆరు అయిపోయి అలంకారాలు. ఏడు అలంకారం మనం పాడుకుందాం. ఓకే ఏడు అలంకారం ఏం తెలిసిన ధృవతాళం. అది ఏం పాడదాం అంటే మీరు చిన్నప్పుడు నేర్చుకుంటారేమో మనకు నాకు తెలియదు. మన మాయామాల వాళ్ళ పాడదాం. మాయామాల వాళ్ళ పాడదామా సరిగా ముందర మాయామాల స్వరాలు ఒకసారి చూద్దామా. సరిగమ పధని సని మగరి పండి ఇప్పుడు చెప్పండి స్వరస్థానాలు. సారీ చిన్నది అంటే ఏమిటి సరిగా అంటే ఏమిటి అవునండి అలా చెప్పదు. ఇప్పుడు చెప్పండి అన్ని వరుసగాను అయితే ఇది సంపూర్ణ రాగం. ఇప్పుడు అన్ని చెప్పాను అవడం అని చెప్పాను, చాడమ శ్రీరంజన్ చెప్పాను, ఇది సంపూర్ణం.
తెలుసిందా ఇది సంపూర్ణం ఇప్పుడు ఇప్పుడు ఏమిటి మిగిలింది హృదతాళం సరిగమ గరి సరి గరి సరి గమ ఇక లఘు ఉంది ఒక ధృత ఉంది రెండు లఘువులు ఉన్నాయి మరి అది ధృతాళం వాళ్ళు వైని మొదటాళం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఇదనమాట ఈ తాళం ధృవ తాళం ఓకే మళ్ళీ ఒకసారి వేయండి సో ధృవ తాళం ఇది చతుర్స్రుల ధృవ తాళం ఎందుకంటే చతుర్స్రుల లఘువులే ఉన్నాయి అదొకటి దీనిలో మొత్తం క్రియలు ఎన్ని ఎన్ని 14 ఓకే తర్వాత దీనిలో అంగాలు ఎన్ని ఉన్నాయి రెండు सारी पाड़ता पाड़ी सारी गारी सारी गारी सारी మరి ఇది మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం మరి ఈ వాటికి సారు మంచిది.